ఫిబ్రవరి 14న అమరవీర సైనికులకు నివాళి. బజరంగ్ దల్. 2019 ఫిబ్రవరి 14న వీరమరణం పొందిన సైనికులకు వందనం సమర్పించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ పిలుపునిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం దేశ రక్షణ కోసం విధులు నిర్వహించేందుకు బయలుదేరిన జవాన్లపై పుల్వామా దగ్గర పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది మానవ బాంబుగా వచ్చి దాదాపు 45 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న సంఘటన ప్రతి భారతీయుడి గుండె మండేలా చేసింది. దేశ ప్రజల సౌభాగ్యం కోసం భరత భూమిని కంటికి రెప్పలా కాపాడేందుకు బయలుదేరిన సైనికులను దొంగ దెబ్బతీయడం టెర్రరిస్టుల పిరికి పంద చర్య అని బజరంగ్ దల్ విమర్శిస్తుంది. దేశహితం కోసం పనిచేస్తున్న బజరంగ్ దల్ సైనికుల త్యాగాలను స్మరించుకుంటుంది. భరతమాత సేవలో అమరులైన వీరులకు ఫిబ్రవరి 14న అన్ని పార్కులు, ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు, జన సమ్మర్దం గల ప్రాంతాల్లో నివాళులు అర్పించాలని యువత, విద్యార్థులను కోరుతోంది. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలర్పించిన సైనికులకు వందనం చేయడం ప్రతి భారతీయుడి విధి అని గుర్తు చేస్తోంది. సైనికుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి రగిలించే భావన నింపాలని బజరంగ్ దల్ ఆశిస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. దీని ముసుగులో యువత తనను తాను మరిచి వ్యవహరిస్తుంది. ప్రేమికుల రోజు అంటూ బరి తెగిస్తుంది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, మాల్స్, మల్టీనేషనల్ కంపెనీలు డబ్బులు దండుకునేందుకు విచ్చలవిడితనాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఆన్లైన్లో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ విధమైన పాశ్చాత్య సంస్కృతిని తిప్పికొట్టాలని, వ్యాలంటైన్స్ డేను వ్యతిరేకించాలని, దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను పాటించాలని బజరంగ్ దల్ కోరుతుంది. అయితే పార్కులో, వివిధ స్థలాల్లో కనిపించే ప్రేమికులకు మాత్రం పెళ్లిళ్లు చేయబోమని, కానీ అవగాహన కల్పిస్తామని వివరిస్తుంది. ప్రేమికుల రోజు జంటలకు పెళ్లి చేసే సంస్కృతి తమకు లేదని, అలా ఎవరైనా చేస్తే అది బజరంగ్ దల్ కు సంబంధం లేదని వివరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.